కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అధికార దాహంతోనే ట్రిపుల్ తలాక్, సమాచార హక్కు చట్ట సవరణ, 370 ఆర్టికల్ రద్దు బిల్లులను ప్రవేశపెట్టిందని విమర్శించారు. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తోందని, తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అసెంబ్లీ, సచివాలయం తరలింపు పేరిట భూ రికార్డులను మాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆరోగ్యశ్రీ సేవలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వెంటనే ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డితో పాటు జిల్లా సిపిఐ కో కన్వీనర్ కేదారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శోభారాణి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల హక్కులను హరించే ఆర్టీఐ బిల్లు కూడా అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ కానీ ఇంకా బీజేపీ పట్నాయక్ కానీ ఇవ్వడం అనేది ఒక దురదృష్టకరమే. వాళ్ళే అన్నారు ఫెడరల్ వ్యవస్థ అని, అంటే రాష్ట్రాలకు అధికారం ఉండాలని, వికేంద్రీకరణ అని వాళ్ళే మత్తిచ్చారు. మరొకవైపున చూస్తే నిన్న జేపీ నడ్డా కార్యనిర్వాహక అధ్యక్షుడు వచ్చి మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అసలు వచ్చేది